మైటీవీ ప్రేక్షకులకు నమస్కారం. శ్రీ కేరళ దుర్గాంబిక జ్యోతిషాలయం పండిత్ సాయికృష్ణ గురిజీ గారు మీకు ఎలాంటి సమస్యలైనా, భార్యాభర్తల మధ్య కలహాలైనా, సంతాన సమస్యలు, పెళ్లి సమస్యలు, కోర్టు కేసులు, ఆస్తి జాగా విచారాలు, అన్నదమ్ముల గొడవలు, ఆర్థిక పరంగా బిజినెస్ పరంగా ఎలాంటి దుష్టశక్తి ప్రభావాలైనా కొన్ని రోజుల్లోనే పరిహారం చేయబడును, అన్ని సమస్యల నుంచి కొద్ది రోజుల్లోనే శాశ్వతంగా పరిష్కారం చేస్తారు. సంప్రదించాల్సిన నంబరు పండిత్ సాయికృష్ణ గురుజీ గారు 7996984733. వెల్కమ్ టు అవర్ ఛానల్. రేపు ఎంతో విశిష్టమైనటువంటి శని త్రయోదశి. ఈ ఏడాదిలో ఈ నూతన సంవత్సరంలో వచ్చినటువంటి మొట్టమొదటి శని త్రయోదశి అత్యంత శక్తులు నిండి ఉందని పండితులు జ్యోతిష్య నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు. ఈ శని త్రయోదశి నుంచి ఇప్పుడు చెప్పబోయేటటువంటి యొక్క నాలుగు రాశుల వారికి కొన్ని ఏళ్లుగా పట్టినటువంటి దరిద్రమంతా కూడా తొలగిపోయి మహారాజయోగం అనేది ప్రాప్తించబోతూ ఉంది. మరి ఆ నాలుగు రాశుల వారు ఎవరు, వారికి సంబంధించినటువంటి వివరాలు ఏంటి అనేటటువంటి విషయాల గురించి ఇప్పుడు మనము ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ వీడియోను చివరి వరకు చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. శనివారము మరియు త్రయోదశి ఈ రెండు కూడా కలిసి వచ్చినట్లయితే దానిని శని త్రయోదశి అని పిలవటం జరుగుతూ ఉంటుంది. ఇది శని భగవానుడికి ఎంతో ప్రీతికరమైనటువంటి రోజుగా చెప్పొచ్చు. శనీశ్వరుడి యొక్క పేరు ఉండగానే చాలామంది ఎంతో భయపడుతూ ఉంటారు. కారణము, శని చేసినటువంటి నష్టము అనేది అంతా ఇంత ఉండదు అనేది వారి యొక్క అభిప్రాయము. అయితే శని భగవానుడు చాలా మంచి ఫలితాలను ఇస్తూ ఉంటాడు. మనం చేసేటటువంటి కర్మ ఫలాలను ఆధారంగా శని భగవానుడు మన యొక్క ఫలితాలనేవి ఇస్తూ ఉంటాడు. శని భగవాను భక్తి శ్రద్ధలతో ఆరాధించుకుంటూ ధర్మబద్ధమైనటువంటి జీవితాలను కనుక మనము లీడ్ చేస్తే చాలు, అలాంటి వారిపైన శని భగవానుడు తన యొక్క అపారమైనటువంటి అనుగ్రహాలను కుమ్మరిస్తూ ఉంటాడు. కాసుల పంట వారిపైన తప్పకుండా కురుస్తూనే ఉంటుంది. ఈ విషయము పురాణాలలో మరియు పండితుల ద్వారా కూడా చెప్పబడుతూ వస్తూనే ఉంది. ఈ పర్వదినం రోజున సమస్తమైనటువంటి సిరి సంపదలు, భోగభాగ్యాలు, ఐశ్వర్యాలను కూడా ప్రసాదించడము అనేది జరుగుతూ ఉంటుందని మన పురాణాలలో పేర్కొనబడింది. శని త్రయోదశి ఈ యొక్క అద్భుతమైనటువంటి మొట్టమొదటి శని త్రయోదశి రోజున శనికి సంబంధించినటువంటి పరిహారాలు చేసుకోవడానికి చాలా మంచి రోజు. కొన్ని ప్రత్యేకమైనటువంటి నియమాలు, ప్రత్యేకతలు కూడా ఉంటాయి. ఈ ప్రత్యేకతలను అనుసరించి శని త్రయోదశి పర్వదినముగా చెప్పబడుతూ ఉంది. ఈ రోజున నువ్వులను దానంగా చేస్తూ ఉంటారు. శనిపీడలు తొలగిపోవడం కోసం భక్తి శ్రద్ధలతో మీరు ఈ యొక్క శని త్రయోదశిని జరుపుకున్న భగవంతుని యొక్క కృప కటాక్షాలు అనేవి మీకు తప్పకుండా ఉంటాయి. కానీ భయంతో మాత్రము శని త్రయోదశిని కనుక చేసిన వారికి భగవంతుడు కరుణ పూర్తిగా ఉండదు. ఎవరైతే నియమ నిష్ఠలతో నిబద్ధతతో ఆ భగవంతుడిని నమ్మి శనీశ్వరుని యొక్క అనుగ్రహము ఉండాలి అని ఆలోచనలతో శని త్రయోదశిని జరుపుతారో వారిపైన అపారమైనటువంటి కనక వర్షాలను కురిపిస్తాడు ఆ శని భగవానుడు. ఎవరు భక్తి శుద్ధులతో ఇష్టము ఇవన్నీ కూడా జాగ్రత్తగా మనసు నిండా నింపుకుని ఈ పండుగను చేసుకుంటారో వారికి మంచి గ్రహస్థితి అనేది రాబోతున్నటువంటి ఈ యొక్క రాశుల వారికి మాత్రం కొన్ని ఏళ్ళుగా పట్టినటువంటి దరిద్ర పీడలన్నీ కూడా తొలగిపోయి శని భగవానుడి యొక్క కృప వీరిపై ఉండబోతుంది. చాలా పెనుమార్పులు అనేవి వీరి యొక్క జీవితాలలో కలగబోతూ ఉన్నాయి. మరి ఆ రాశులు ఎవరు ఇప్పుడు చూద్దాం. ముఖ్యంగా ఈ రాశుల వారికి పట్టిందల్లా బంగారంగానే ఉండబోతుంది. వీరి యొక్క జీవితంలో ఇప్పటి వరకు ఏవైతే కోల్పోయారో, కోల్పోయినటువంటి ప్రతి దానిని కూడా వీరు తిరిగి సంపాదించుకుంటారు. వారికంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపును కూడా ఏర్పాటు చేసుకుంటారు. వీరిలో మొట్టమొదటి మేషరాశి వారిని కనుక చూసినట్లయితే మేషరాశి వారికి రానున్నదంతా కూడా ఒక అద్భుతవంతమైనటువంటి కాలంగా చెప్పుకోవచ్చు. ఈ శని త్రయోదశి కారణంగా ఏప్రిల్ 24 నుంచి కూడా ఎన్నో యోగాలు అనేవి రాబోతూ ఉన్నాయి. ఏప్రిల్ 24వ తేదీన ఈ శని త్రయోదశి తర్వాత వీరికి ఎంతో మంచి కాలం వీరికి రాబోతుంది. చాలా కష్టాలు, చాలా బాధలను వీరు అనుభవించి అవన్నీ కూడా దాటుకొని ఇప్పుడు వీరు బయటకు వచ్చారు. ఇలా వచ్చినటువంటి వీరికి ఇప్పుడు ఏప్రిల్ 24వ తేదీ తర్వాత శని యొక్క అనుగ్రహం ద్వారా మంచి కాలము అనేది వీరికి వచ్చిందని చెప్పాలి. ఆర్థిక పరమైనటువంటి నిలువుదల, ఆర్థిక పరంగా వీళ్ళు ఎందుకోగలుగుతారు, అదేవిధంగా మంచి అభివృద్ధిలోనికి కూడా వస్తారు. ఖర్చులు అనేవి ఎక్కువగా లేకుండా సంపాదించినటువంటి రూపాయిని జాగ్రత్త చేసుకుంటారు. ఇకపై జీవితంలో చాలా బాగుంటారు, ఎదుగుదలతో ముందుకు సాగాలి అనేటటువంటి ధోరణితో వీరు విజయ లక్ష్యాల వైపు దూసుకు వెళ్తారు. ప్రతి విషయంలోనూ కూడా ఆలోచించేటటువంటి ధోరణి అనేది వీరికి ముఖ్యంగా ఉంటుంది. ఈ యొక్క ధోరణి వలన
వీరి కొత్త కొత్త అవకాశాల కొత్త కొత్త మార్గాలను గొత్తగా వణికిపుచ్చుకుంటారు. ఎన్నో ఎదురు ప్రతికూలమైనటువంటి పరిస్థితులను అనుభవించి వారు ఇప్పుడు ఈ యొక్క మహర్జాతక సమయానికి అడుగు పెట్టనున్నారు. వీరికి ఇక మహారాజయుగము అనేది పట్టబోతుంది. ఇప్పుడు మనం ఇప్పుడు చెప్పుకున్నటువంటి ఈ రాశుల వారంతా కూడా ఈ విశిష్టమైనటువంటి శని త్రయోదశి రోజున శని పూజలు చేసుకోవటమే కాకుండా పరమశివుణ్ణి ఎక్కువగా ఆరాధించుకోవడం, భక్తి శ్రద్ధలతో ఆరాధన చేసుకోవాలి. అదే విధంగా శనీశ్వరునికి నువ్వెల నూనెతో అభిషేకాలు అనేవి చేసుకుని నల్ల నువ్వెలను దానంగా ఇచ్చినట్లయితే శని దోషాలన్నీ కూడా పటాపంచలు అయిపోతాయి. తరువాత రాశి వారిని చూసుకున్నట్లయితే వృశ్చిక రాశి వారికి కూడా రానున్నదంతా కూడా మంచి కాలంగా చెప్పుకోవచ్చు. ఈ రాశి వారికి గత కొద్ది కాలం వారిపై యొక్క పరిస్థితులు అనేవి కొంతమందికి బాగున్నప్పటికీ కూడా మరికొంతమందికి మాత్రం ఫలితాలు అనేవి అద్భుతంగా అయితే లేవు. దాని వలన గ్రహాలలో జరిగినటువంటి మార్పుల కారణంగా వీరి యొక్క జీవితాలు అతలాకుతలమై ఇప్పుడు కొంచెం స్టెబిలిటీలోకి వచ్చాయి. వీరి యొక్క జీవితాలు ఇక ఈ యొక్క శని త్రయోదశి నుంచి చాలా మార్పులు అనేవి రాబోతూ ఉన్నాయి. మహారాజయుగం అనేది వీరికి పట్టనుంది. ఉద్యోగ అవకాశం ఫలిస్తాయి. కోటి కేసులలో వీరికి విజయమే వీరికి వరించుతుంది. ఇప్పటి వరకు కోటి చుట్టూ తిరుగు ఏ ఫలితం వస్తుందో అని కంగారు పడుతున్నటువంటి వారికి ఖచ్చితంగా మంచి ఫలితాలు అనేవి రాబోతూ ఉన్నాయి. వీరికి అనుకున్నటువంటి విధంగా అనుకూలంగా వీరికి ఫలితాలు అనేవి రావటం అనేది జరుగుతుంది. నూతన గృహ ప్రయత్నాలు అదే విధంగా వివాహ ప్రయత్నాలు అన్ని కూడా తప్పకుండా ఫలిస్తాయి. ఇంటా బయట వీరికి సంతోషకరమైనటువంటి వాతావరణము కనబడుతుంది. ఇంతటి విశిష్టమైనటువంటి ఈ రోజున ఎన్నో యోగవంతమైనటువంటి కార్యాలు అనేవి వీరికి జరగబోతూ ఉన్నాయి. ఎంతో మహా రాజయోగాలు అనేవి వీరు తప్పకుండా మొదలు కాబోతూ ఉన్నాయి. ఈ రాశి వారు ఇకపై శ్రమతో కూడినటువంటి జీవితానికి ఇష్టపడుతూ శ్రమలో నుంచి వచ్చేటటువంటి ప్రతి పనిని కూడా జాగ్రత్తగా చేసుకుని ఆర్థికంగా పుంజుకోవాలి అనేటటువంటి ఆలోచన వీరు ముందుకు వెళ్లడం జరుగుతుంది. ఈ యొక్క శని త్రయోదశి పర్వదినం తర్వాత నుంచి నలుగురికి కూడా సహాయపడాలి, అదేవిధంగా నలుగురిని కూడా సమంగా చూసుకోవాలి అనేటటువంటి మనస్తత్వము అనేటటువంటి ధోరణి వీరికి కలగబోతుంది. వీరి యొక్క అపారమైనటువంటి మంచి గుణం వలన వీరు మంచి మంచి విజయాలను ఎన్నో సాధించబోతున్నారు. ఈ రాశి వారు ముఖ్యంగా సుబ్రహ్మణ్య స్వామి వారిని, పరమశివుణ్ణి, ఆంజనేయ స్వామి వారిని వీరు ఉన్నప్పుడల్లా దర్శించుకొని మీకు ఉన్నటువంటి గ్రహపరమైనటువంటి దోషాలన్నింటినీ కూడా తొలగించుకోవచ్చు. ఇక తరువాత రాశి సింహరాశి వారు. ఈ సింహరాశి వారికి కూడా చాలా అద్భుతవంతమైనటువంటి సమయంగా గుర్తుంచుకోవాలి. ఎన్నో ఒడిదుడుకలు ఎదుర్కొని జీవితంలో ఎన్నో కష్ట నష్టాలను ఓర్చుకుని ఇప్పటి వరకు జీవితాన్ని లీడ్ చేసినటువంటి ఈ సింహరాశి వారికి ఇకపై ఖచ్చితంగా సింహగర్జన చేయబోతున్నారు. ఇప్పటి వరకు వారి యొక్క గ్రహస్థితుల్లో మార్పుల వలన వచ్చినటువంటి సంభవించినటువంటి పెన్ను మార్పులు అన్నిటి నుంచి కూడా ఒడిదుడుకలను ఎత్తు పల్లాలను చూశారు. ఇకపై మాత్రం వీరి యొక్క విజయ పరంపరలో కొనసాగింపబోతూ ఉన్నారు. ఏప్రిల్ 24 శని త్రయోదశి తరువాత ఈ సింహరాశి వారికి కూడా వారి యొక్క జీవితంలో ఎప్పటి వరకు అనుకోని మహారాజయోగం అనేది కలగబోతుంది. ఇకపై ఎప్పుడైనా జీవితంలో ఇలాంటి రోజులు చూస్తాం, ఇంతటి రాజయోగం అనుభవించగలం అని చెప్పి వీరు కలలో కూడా ఊహించినటువంటి రోజులు అనేవి వీరికి రానున్నాయి. ఇంతటి మహర్ జాతకము, ఇంతటి మహర్దశ ఈ సింహరాశి జాతకులకు పట్టబోతూ ఉంది. ఏప్రిల్ 24 శని త్రయోదశి తరువాత ఈ రాశుల వారికి 14 ఏళ్ళుగా పట్టినటువంటి దరిద్ర బాధలన్నీ కూడా తొలగిపోయి మహారాజయుగం అనేది పట్టబోతుంది. ఈ శని త్రయోదశి రోజున ఈ రాశుల వారు ఎవరైతే ఉన్నారో వీరు అంతా కూడా శివుని యొక్క ఆలయానికి తప్పకుండా వెళ్ళండి. అలా దర్శించుకుని శివాభిషేకం చేసుకోవాలి. తరువాత శని భగవానుడికి నువ్వుల నుండి అభిషేకాలు చేసుకోవాలి. నువ్వుల దానాలను అదేవిధంగా నీలిరంగు వస్త్రాలను దానంగా ఇవ్వటం అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం. అంతేకాకుండా మీకు వీలుంటే బెల్లం నువ్వులు కలిపి దానం ఇవ్వచ్చు. అంతేకాకుండా బెల్లాన్ని ఆవుకు తినిపించాలి. నువ్వులను ఎట్టి పరిస్థితుల్లో తినిపించకూడదు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.